హాయ్ ఫ్రెండ్స్, నేనండి రిషికేశ్వరరాజు. ఈ యొక్క వీడియోలో మనము రాణిగారి తోట నుంచి యనమలకుదురు వరకు, ఈ మధ్య గవర్నమెంట్ మనకి కృష్ణా రివర్ బెల్ట్ మీద సైడ్ పార్క్ ఏర్పాటు చేశారు, కొత్తగా ఏర్పాటు చేశారు. ఇది యాక్చువల్గా 5 మంత్స్ బ్యాక్ ఓపెన్ చేశారంట. సో మేము ప్రతిరోజు ఆ వారధి పని వెళ్ళేటప్పుడు దీని సైడ్ చూసేవాళ్ళము. సో ఎట్టనా కానీ దీన్ని విజిట్ చేయాలని ఈ మధ్య 2 డేస్ బ్యాక్ దీన్ని విజిట్ చేశాము. సో టైం లేక ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ చూడండి, చాలా బాగుంటుంది. సో ఫ్రంట్ అయితే చాలా అట్రాక్షన్, మెయిన్గా మీరు చూస్తున్నారు చూస్తున్నారు కదా, ఈ యొక్క స్పైరల్ ఐరన్ గ్రిడ్డు, దానికి తామర పువ్వు లాంటి బేసు ఇలా ఉంటుంది. కూర్చోదానికి కూడా మీరు అక్కడ అవకాశం ఉంది. అలానే మీరు చూస్తే రివర్ ఫ్రంట్ అనేది దీనికి పేరు పెట్టారు. మీరు ఈ యొక్క పార్క్ వెళ్ళదలుచుకుంటే మార్నింగ్ 4:35 ఓపెన్ చేస్తారంట, 9 దాకా ఉంటుంది. అలానే ఈవినింగ్ 4:30 ఓపెన్ చేస్తే, 4:30 to 5 ఓపెన్ చేస్తే 7:30 దాకా ఓపెన్ చేస్తుంటారు. సో దీనికి ప్రస్తుతానికి ఏమైతే ఏం ఛార్జ్ చేయడం లేదు. సో దీంట్లో నేను అబ్జర్వ్ చేస్తే చాలామంది ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు, అలానే చాలామంది అక్కడ వాకింగ్ కోసం వస్తున్నారు. సో ఇది రివర్ పక్కనే కాబట్టి మంచి అట్రాక్షన్తో ఉన్నది కాబట్టి మీరు చూడొచ్చు ఇక్కడ. సో రివర్ ఫ్రంట్ అనేది ఒక పెద్ద లోగో. సో ఐ లవ్ విజయవాడ రివర్ ఫ్రంట్ అనే లోగో ఉంటుంది ఇక్కడ. సో ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు, బ్లూ లేబుల్స్తో ఉంటుంది. సో ఇది ఇది కూడా ఒక అట్రాక్షన్ చెప్పుకోవచ్చు. సో ఇది ఎంటర్ నుంచి వచ్చినప్పుడు కొద్ది దూరంలోనే మీకు కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ బాగా ఉపయోగపడుతుంది అనుకుంటాను. సో మీరు ఇక్కడ నుంచి చూస్తే వారధి హైవే కనిపిస్తుంది, అలానే పక్కన కెనాల్, కృష్ణా నది యొక్క కెనాల్ కూడా చూడొచ్చు మనము. సో ఆ యొక్క వారధి చూస్తున్నారు మీరు, ఈ యొక్క ఇన్ఫ్రా ఇచ్చిన ఈ పార్క్ యొక్క ఇన్ఫ్రా ఇచ్చిన మీరు చూస్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు మనం చూద్దాము ఈ యొక్క పార్కు, రివర్ ఫ్రంట్ యొక్క పార్క్ యొక్క దృశ్యాలు, అలానే ఇది ఎక్కడుంది. సో ఇవి మనం చూద్దాము. మీరు చూస్తే ఇక్కడ మనం వారధికి ఆనుకొని ఉంటుంది ఇది. సో వారధికి విజయవాడ బిగినింగ్ నుంచి యనమలకుదురు వరకు ఇది యాక్చువల్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో 1 కిలోమీటర్ మాత్రం రెడీ అయినట్టుంది, అది మనం చూద్దాము. రిమైనింగ్ 3 కిలోమీటర్స్ ఇంకా డెవలప్ చేయాల్సి ఉంది. సో మొత్తం 4 కిలోమీటర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో అది హైవే అండి, వారధి యొక్క హైవే, అలానే రివర్ ఫ్రంట్ లోగో. అలానే స్టార్టింగ్లో మీరు చూసే ఈ స్పైరల్ ఐరన్ గ్రిడ్ చాలా బాగా అందరిని ఆకట్టుకుంటుంది ఆ డిజైన్తో. సో మనం హైవే వారధిని చూస్తున్నాము. సో ఈ యొక్క రివర్ ఫ్రంట్ లోగో, అలానే కృష్ణా రివర్ యొక్క బెల్టు. ఇది పార్కు ముందుకి వెళ్తానే ఉంటుంది, 4 కిలోమీటర్స్ ముందుకు వెళ్తానే ఉంటుంది అప్ టు యనమలకుదురు వరకు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ 3 సింహాలు. సో ఇది ఒక అట్రాక్షను. యాక్చువల్గా ఇది కృష్ణా రివర్ కెనాల్కి ఆనుకుని ఉన్న పార్క్, ఇది కొత్తగా బిల్డప్ చేశారు. మనం ఆ యొక్క కృష్ణా బెల్ట్ దాని యొక్క పరిసరాలు మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ 1 కిలోమీటర్ వరకే చాలా బాగా చేశారు కాబట్టి మన అందరికీ ఇది చూసేదానికని, అలానే వాకింగ్ చేసేదానికని చాలా మంచి పార్క్, రివర్ ఫ్రంట్ పార్క్ దీని పేరు. సో అందరికి బాగా ఉపయోగపడుతుంది, ఈ యొక్క నేచర్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో పిల్లలు చూస్తున్నారు కదా, ఆ 3 సింహాల దగ్గర ఫోటోలు దిగుతున్నారు. ఈ విధంగా వాకింగ్ చేసేదానికని మీరు బాగా ఫుట్పాత్ కూడా రెడీ చేస్తున్నారు, చూస్తున్నారు అదంతా మన విజువల్స్లో చూస్తున్నాం అవన్నీ. సో ఇవి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క మీరు చూస్తే చెట్లు కానీ, ఫుట్పాత్ పక్కన అలానే కూర్చున్న దానికని ఏదైనా సీటింగ్ ప్లేస్లు మీరు చూడొచ్చు. చూస్తున్నారు ఈ కొత్త డిజైన్తో ఈ బెంచ్లు రెడీ చేశారు. సో ఇది కృష్ణా బేస్ మీద కెనాల్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈ కృష్ణా కెనాలు. సో ఎంత దూరం పోతా చూస్తామంటే మీరు పోతానే ఉంటుంది అంత దూరం ఇది. అలానే ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన పార్క్ ఇది. ఈ యొక్క వ్యూ చూడొచ్చు, 360 డిగ్రీస్ వ్యూ చూడొచ్చు మీరు. మనం హైవే కూడా చూస్తున్నాము, దాని మీద వెహికల్స్ వెళ్తున్నది కూడా చూస్తున్నాము మనము. మామూలుగా పార్క్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తే చాలామంది మార్నింగ్ రెగ్యులర్గా ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళు వాకింగ్ కోసమని బాగా వాడతారు. మనం చూస్తున్నాం ఇక్కడ ప్లేయింగ్ టూల్స్. సో ఇలా చూడండి, ఇవి 2-3 ప్లేసుల్లో ప్లేయింగ్ ఈ విధంగా కిట్స్ అలానే టూల్స్ రెడీ చేశారు. మనం ఆ యొక్క గ్రీనరీ అలానే ఆ యొక్క లెంత్ చూస్తున్నాము మనము. సో బిగినింగ్ ప్లేస్ నుంచి 1 కిలోమీటర్ వరకు చూసాము. రిమైనింగ్ 3 కిలోమీటర్స్ యాక్చువల్గా ఇంకా వర్క్ ఉంది కాబట్టి, సో అది 8:30 వరకు ఉంది. సో నెక్స్ట్ టైము ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయితే మళ్ళీ ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నిస్తాను. ఈ ఇంకొక ప్లేయింగ్ టూల్స్, కిడ్స్ ఆడుకునేదానికని
ఇలా పైన పగలడేదానికని, అలానే ఒక హట్లోకి ఎక్కి జారేబడాడే కానీ, ఇలాంటివి మనము చూస్తున్నాము. సో ఇవి ఒక రెండు మూడు ప్లేసుల్లో అయితే 1 కిలోమీటర్ రేంజ్ రెడీ చేశారు. సో మీకు బాగా నచ్చుతాయి. ఎవరైతే పిల్లలు తీసుకెళ్తారో వాళ్ళు ఆడుకునే ప్రయత్నం చేయొచ్చు, అలానే ఎంజాయ్ చేయొచ్చు. అలానే మనం కృష్ణారి ఎవరి యొక్క బెల్ట్ చూస్తున్నాము, దానిపైనే దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు యాక్చువల్గా. ఫ్రెండ్స్ మనం చూస్తూనే ఉన్నాము ఈ యొక్క న్యూ పార్కు. సో ఈ న్యూ పార్క్లో ఉన్న ఫెసిలిటీస్ చూస్తూనే ఉన్నాము. అక్కడక్కడ పిల్లలు ఆడుకునేదానికని కొన్ని పార్క్లో ఉన్న ప్లేయింగ్ టూల్స్ లాంటివి ప్రిపేర్ చేశారు. అలానే మనం చూస్తున్నాము ఇంకా చాలా వర్క్ జరగాల్సినట్టుంది. సో మీరు ముందుగా చూస్తే, సో ఇది ఎర్రమకుదురు యొక్క కొండ చూస్తున్నా కదా, అంతవరకు ఈ వారధి నుంచి అంతవరకు యాక్చువల్గా ఇది ప్రపోజలు. సో 1 కిలోమీటర్ టు 1.5 కిలోమీటరే రెడీ చేశారు. ఈ రిమైనింగ్ 2 కిలోమీటర్స్ 2.5 కిలోమీటర్ రెడీ చేయాలి. మాదే. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చిన్నపిల్లలు కొంతమంది కలిశారు. సో ఇక్కడే రాణి వారి పేటన, రాణిగారి తోట. ఈ పక్కనే ఈ యొక్క న్యూ పార్కు యాక్చువల్గా స్టార్ట్ చేశారు. సో వీళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నాము. యాక్చువల్గా వీళ్ళు దగ్గరగా ఉన్న ప్లేస్ కాబట్టి వీళ్ళ అభిప్రాయాలు చూద్దాము. బాబు ఒపీనియన్ కనుక్కుందాము. ఈ యొక్క పార్కు కొత్తగా ఓపెన్ చేశారు కదా, సో అతను మాటల్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారో అతను చెప్తాడు. నేను చెప్తాను, 1, 2, 3 స్టార్ట్. ఈ పార్క్ ఓపెన్ చేసి ఇప్పటికి 5 నెలలు అయింది. మేము మా ఫ్రెండ్స్ వాన పడినప్పుడు మేము వచ్చి మా ఫ్రెండ్స్ మేము క్రికెట్ ఆడుకుంటాం. ఇది మాకు బాగా టైంపాస్గా ఉంది. ఇక్కడ గట్టి మేము కూర్చొని కూడా మేము మాటలు చెప్పుకుంటూ ఉంటాం. ఈ పార్క్ మాకు బాగా హెల్తీగా ఉంది. అంటే ఆడుకోండి, అక్కడ ప్లేయింగ్ అవన్నీ మైళ్ళు కూడా ఇక్కడ దగ్గరే. ఎవరైనా రావాల్సింటే రావచ్చు, ఎవరైనా రావాలంటే రావచ్చు. సో ఇది గవర్నమెంట్ ఓపెన్ చేసింది కాబట్టి మీకు ఇది మంచి బాగా ఉపయోగపడుతుంది కదా ఈ పార్కింగ్ జోన్. ఫ్రీ పార్కే, ఫ్రీ పార్కే. సో ఇది ఏ టైం నుంచి ఏ టైం దాకా ఓపెన్ చేసి ఉంటారు? మార్నింగ్ 6 to 9, 4 to 5 అలా మార్నింగ్ ఓపెన్ చేస్తారు. 9 క్లోజ్ చేస్తారు సార్. ఈవినింగ్ 4:30 to 7:30. సో ఇదే ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క పార్క్ ఓపెనింగ్ టైమ్స్. ఇది యొక్క ఇన్ఫర్మేషన్ మీకు బాగా నచ్చుతుందని సో ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఇంకా చూడొచ్చు ఈ యొక్క లెంగ్త్, అంటే మనం 1 కిలోమీటర్ కవర్ చేసాము. ఇంకా రిమైనింగ్ 3 కిలోమీటర్స్ ఎనకుదురు దాకా కృష్ణ రివర్ ఆనుకొని ఈ యొక్క రివర్ ఫ్రంట్ పార్క్ డెవలప్ చేస్తున్నారు. అది ఇంకా డెవలపింగ్లో ఉంది. సో ఇక్కడ పిల్లలు ఆడుకుంటా ఉంటే వీడియో తీశాను. సో ఇప్పుడు మనము కొన్ని ప్లేయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించిన కిట్స్ చూద్దాము. సో మీరు చూస్తున్నారు ఇక్కడ కూర్చొని రౌండ్లు తిరిగేది, అలానే ఇక్కడ ఆల్రెడీ మీరు చెప్పినట్టు ఈ సింహాలు బాగా అట్రాక్షన్గా ఉన్నాయి. సో దీని రివర్ ఫ్రంట్ పార్క్ యొక్క విజువల్స్ దృశ్యాలు మనము. సో ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ఎవరైతే వాకింగ్ వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ 4 కిలోమీటర్స్ కన్నా నడవగలిగితే నేచురల్గా పీలుస్తూ వాళ్ళు బాగా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.